ఆ రాజకీయ ఫార్ములాతో చంద్రబాబుకు చిక్కులేనా? విభజనకు ముందు, విభజన తర్వాత ఏపీలో రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలిచిపోతోందని ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులుగా ఎన్నికైన వ్యక్తులు ఏళ్లకు ఏళ్లు పాలిస్తున్నా రాయలసీమకు మాత్రం మొండి చెయ్యి చూపుతున్నారనే భావన వారిలో అధికమవుతోంది. అభివృద్ధి అంతా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తూ రాయలసీమను మాత్రం అభివృద్ధి చేయడం లేదనే అభిప్రాయం రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇదే సమయంలో రాయలసీమ అభివృద్ధి అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారంతో సీఎం చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేలా లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కీలకమైన ఎన్నికలు మరో ఏడాది మాత్రమే ఉండడం, రాయలసీమ అభివృద్ధి నినాదం పెరుగుతుండడం రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఏపీలో రాజకీయ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది. విభజనకు ముందు అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే కేంద్రీకృతం చేసిన ఆయన విభజన తర్వాత కూడా అదే పద్ధతి అవలంబిస్తున్నారు. ముఖ్యంగా విభజనకు ముందు, తర్వాత రాయలసీమ ప్రాంతం నానాటికీ అన్యాయానికి గురవుతుందనే అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కొన్నేళ్లుగా గూడు కట్టుకుంటున్న అసంతృప్తి ఇప్పుడు ఉద్యమ రూపంగా మారుతోంది. విభజన తర్వాత కూడా చంద్రబాబు పాఠాలు నెరవలేదని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని, వీరు ముక్తకంఠంతో ఉద్యమించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాయలసీమ వెనుకబడితనం గురించి మాట్లాడుతుంటే సీఎం చంద్రబాబు మండిపడుతున్నారు. చంద్రబాబు ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అభివృద్ధి ఆంధ్రాకు, సీఎం పోస్టు రాయలసీమకు అన్న చందంగా ఆయన లెక్కలు చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? గతంలోనే 9 ఏళ్లు నేను సీఎంగా పనిచేశా అని వ్యాఖ్యానించారు. రాయలసీమ అభివృద్ధి అంటే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులు సీఎం కావడమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రస్తుత టర్మ్ కూడా పరిగణనలోకి తీసుకుంటే చంద్రబాబు సీఎం అయ్యి దాదాపు 13 ఏళ్లు కావస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన విధులేని పరిస్థితుల్లో ఆ ప్రాంతంపై ఫోకస్ పెడుతున్నారే తప్ప, ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం తన సొంత జిల్లా చిత్తూరుకు ఒక్కటంటే ఒక్క ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు తెచ్చారా అంటే ఆలోచించాల్సిన విషయమే. తన సొంత నియోజకవర్గం కుప్పంలోని పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్లు కూడా కట్టించలేని పరిస్థితి. ఇక రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడుతూ శ్రీ సిటీ గురించి చంద్రబాబు ప్రస్తావించడంపై ప్రభుత్వ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ హయాంలో వచ్చిన ఈ సెజను ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు అండకు తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు అది దేశంలోనే సూపర్ సక్సెస్ సెజ కావడంతో ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసేసుకుంటున్నారు చంద్రబాబు. మరి చంద్రబాబు ఫార్ములా ఎంత మేరకు ఫలిస్తుందో చూడాల్సిందే.